భోం చిత్రగండి. నాకు ఆకలేదమ్మా, నేను తర్వాత తింటాను, మీరు వెళ్ళి తినండి. వసుంధరా. చేయటండి. మర్చిపోయిన, రేపు చాలా పనులున్నాయి. పట్టు పంచే పట్టు దేవత తీసురా, నేను వెళ్ళి అల్లుడు గారికి ఇచ్చొస్తా. కృష్ణమూర్తి, నాలుగు తరుపుకోవడానికి కూడా చాలదు కదరా ఈ క్వార్టర్. ఇందులో నువ్వు సగం తాగుతావు. నాసరా తాగేవాడికి నాకేవి సరిపోద్దిరా. కాస్త తాగునన్నా, ఫుల్ బాటిల్ తీసుకురమ్మన్నాను, అది లాగిద్దాం. నిజమేనట్రా? పోసింది చాలు కానీ సోడా పోయినా. చాలు చాలు, నువ్వు పసుకో. నాలుగు సోడా ఉంది రాగానా? ఉన్నానా, ఇదిగో 555. బీడీ ముందు ఇదేమంటుందిరా? ఉపయోగించి చూడు, ఇది అలవాటైతే బీడీ మానేస్తావు. ముందు నాది వెలిగించు. ఎలా ఉంది? ఎరా, 8 o'clock చదివించాను, ఎలారా MBBS డాక్టర్ అయ్యా? అదే, 2 సంవత్సరం వరకు కంప్యూటర్ గా చేశానుగా, దీనికి ఎందుకు 5 ఏళ్ళు చదవడం? నీ తెలివే తెలివిరా. రే కృష్ణమూర్తి, నీ మెదడేంట్రా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను నీ కొడుకును కదా. బాలే మాట. రే కృష్ణమూర్తి, సడన్ గా నీకు పెళ్ళని ఫోన్ చేశాం. తీరా ఇక్కడికి వచ్చి విచారిస్తే ఆ వసుంధరకి డ్రైవర్కి సంబంధం ఉందని ఊరంతా అనుకుంటోంది. నాకు తెలుసునా, నేనేమైనా కాపురం చేయడానికి ఆ వెళ్ళి చేసుకుంటున్నాను. మరి మర్చిపోయావా? అనా, బ్యాంక్లో ఉన్న 2 లక్షల రూపాయలు బయట ఆగున్న మూర్తి గారు ఎవరిచ్చారు? పోయినేడు పెళ్లి చేసుకున్నాగా మల్లికని, వాళ్ళ నాన్న కట్నంగా ఇచ్చాడు. అది ఎలా చచ్చింది? ఎలా చచ్చింది ఏంట్రా, నువ్వే కొట్టి చంపేశావు. ఇలా 2 లక్షలు 3 లక్షలు అంటూ చిల్లర డబ్బు కోసం పెళ్లి చేసిన ఎప్పుడు కోటీశ్వరులు అవుతాం? ఏమిటా నువ్వు అంటుంది? నానా, వసుంధరని నేను పెళ్లి చేసుకున్నానంటే ఇద్దరే కూతుళ్ళు, తన వాటాకి ఎలాగైనా 50 లక్షలు వస్తాయి. ఆస్తి మన చేతికి రాగానే మనం తన కోసం ఖర్చు పెట్టబోయేది ఎంత? ఎంత? మహా అయితే 1 లీటర్ కిరోసిన్, 1 అగ్గి పెట్టి. ఎందుకురా ఇంత లేటు? సార్, విషయం తెలీదా మీకు? వసుంధర్ని పెళ్లి కూతురికి అలంకరించి కోదండాన్ని వెంట పెట్టుకుని టీచర్ అమ్మవారి గుడి వైపు వెళ్తోంది. నువ్వేం చేస్తావంటే మన వాళ్ళని తీసుకుని వెంటనే అమ్మవారి గుడికి వచ్చి వెళ్ళాలి. రేపు నాకు వసుంధరికి పెళ్ళని వాళ్ళ నాన్న ఊరందరికీ శుభలేఖలు పంచిపెట్టారు. నువ్వేంట్రా అంటే వాళ్ళ నాన్నకు తెలియకుండా రహస్యంగా ఇక్కడ దొంగ పెళ్లి చేయిస్తున్నావా? ఏంటి టీచరమ్మా, వసుంధరికి త్వరగా పెళ్ళవ్వాలని మీరంత తప్పిస్తున్నారు. మీ ఆశ నేను నెరవేరుస్తాను, ఇవ్వండి.
రై వాడు చేతిలోంచి తాళి లాక్కుంట్రా. మీరేం చేసినా సరే వీడు తాళి ఇవ్వడు, నేను వీడి చేతిని నరికేస్తాను. మిమ్మల్ని కాపాడడానికి నాకు తప్ప మరో దారి తెలియలేదయ్యా. ఇక మీద నన్ను అయ్యగారు అని పిలవద్దు, బావగారు అని పిలువు. కోదండ, నా కూతురు మెళ్ళ తాళి కట్టు. కట్టరా? మీరు చల్లగా ఉండాలి అయ్యా. ఉరిసి చేసే ఖైదీకి నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు, అదేవిధంగా నేను మీతో. నువ్వేం అడగబోతున్నావో నాకు బాగా తెలుసు. మీరందరూ నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్తున్నాను, ఈవిడిని పోషిస్తాను. ఉంపుడుగత్తిగా కాదు, నా భార్యగా. రారా నా వంశోద్ధారకా.